శ్రీలక్ష్మి కళ్ళజోడు ఏదో నన్ను అడుగుతారే, వెళ్ళి మీ అమ్మగారిని అడగండి. పల్లె ఎక్కువని తొళ్ళం ఎందుకు పనికిరాదని పెద్ద తీర్పు ఇచ్చారుగా తీర్పు. ఈ వ్యవహారాలన్నీ ఆవిడనే చూసుకోమన్నది. తల్లి దగ్గర తల్లి ఉంచుకుని అన్నం పెట్టించుకుని వెళ్ళండి ఆఫీస్కి. ఎందుకే పొలకం పట్టింది అన్న అలా ఊగిపోతావు, సరిగ్గా కూర్చోలో. తెళ్ళం టేబుల్ చూసి అన్నం పెడుతుందట, తల్లి కడుపు చూసి అన్నం పెడుతుందట. ఓ అబ్బా, దొరగా జేబులన్నీ కన్నాలు, వాటి బంగారం పోసుకొస్తారని చూస్తుంది భార్య. కాదు పెళ్ళానికి స్వార్థం అట. వినవే పిచ్చిమొద్దు, నాలుగేళ్లలో నువ్వు ఎవరికొకరికి పెళ్ళాను అవుతావు. ముగుడికి స్వార్థంతో సేవలు చేస్తున్నట పెళ్ళం, తన బొట్టు కాటుక తప్ప వీరు సుఖమే కోరుకోదట. వివేకానందుల పెద్ద లెక్చరోటి అబ్బా, కన్నలకి ఏం స్వార్థాలు ఉండవండి, పెళ్ళాలకే స్వార్థాలు. ఎందుకే నెత్తిలో అలా చేతులు పెట్టుకుంటావు, నాలుగేళ్ళు ఆగు, చివరికి మనకు మిగిల్చేది మొగుళ్ళవే. తిని చెయ్యి, పొద్దున్న లేస్తే లక్ష్మీ బ్రష్ ఎక్కడా, లక్ష్మీ పేస్ట్ ఎక్కడా, లక్ష్మీ సబ్బు ఎక్కడా, లక్ష్మీ తుండుగుడ్డ ఎక్కడా అని 1000 పనులు చెప్పి చేయించుకోకపోతే పొద్దు గడవదు. స్వార్థం అట స్వార్థం. ఏ తల్లో అంట చేస్తూ ఎడం చేస్తూ రాసి పారేసిన నవల్లో రెండు ముక్కలు బట్టి పట్టుంటారు. తల్లికి నిస్వార్థం, భార్య స్వార్థం అని చిలక పలుకులు పలికారు. ఏమో శ్రీమతి, అస్తోత్రంతో ఆపుతావా, సహస్రనామం కూడా చేస్తావా, అది ఏదో కానిచ్చి హారతిచ్చి మాట్లాడకండి. మీరు మిమ్మల్ని చూసి ఒళ్ళు మండిపోతుంది నాకు. పవిత్రకి తల్లి పండ్లు చేయించుకోవడం పెళ్ళా ఉన్నా ఎందుకా నవ్వు? పెళ్ళు ఉంది కాబట్టి ఊరుకుంటున్నాను. లేకపోతే నేను ఇక్కడే ఉన్నానమ్మా. ఇంత ఆలస్యమైంది ఏమిటి? అమ్మని పడుకోబెట్టి రాద్దేంటి? మా అమ్మని పడుకోబెట్టండి, బుజ్జి బొండ. అదేమిట్రా బోరా ఊతుంటే బొగ్గలు ఊపుతున్నాయి, సరిగా ఊదు. Bye.
నీకి దీపము ఎంతో వెలుగు ఆ వెలుగుల తెలుగే మామ వెన్నెలో నీ మెక్కదనం వెన్నెలలో తెల్లదనం అలభోజన పొందే మామ అమ్మంటే నిత్యాగం అమ్మంటే ఒక యోగం అమ్మలో నిన్నటి రోజులు ఆయన భార్య కంటే తల్లే గొప్పదని చెప్పినప్పుడు నేను బాధపడ్డాను. కానీ ఈ రోజు నా పిల్లలకు నేను తల్లినేనని, తల్లిగా మీకందిన గౌరవం నాకు చెందుతుందని ఇప్పుడే తెలుసుకోగలిగాను. అత్తయ్య, మీరు మీ అబ్బాయికే కాదు ఈ ఇంటంతటికీ తల్లి. అత్తయ్య, మమ్మీ డాడీ వచ్చారు, డాడీ వచ్చారు. ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్, మమ్మీ ఏప్రిల్ ఫూల్, నాన్న ఏప్రిల్ ఫూల్. ఎరా మాధవ్, కృష్ణ, ఐఎమ్ సారీ. బేబీకి పుట్టుకతో ఏర్పడ్డ గుండెలోని పెద్దం వయసుతో పాటు పెరుగుతుందిరా. రే, బేబీకి ఏం ప్రమాదం లేదు కదా, నా బేబీకి ఏమైనా జరిగితే. కృష్ణ, వాట్ ఈస్ దిస్? నువ్వే ఇలా బెంబేలు పడిపోతే ఎలా? ఇంకో ఏడాది గడిచాక ఆపరేట్ చేయొచ్చు, అప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండదు. కాకపోతే ఈలోగా ఎలాంటి షాకింగ్ న్యూస్ లేకుండా చూడాలి. అఫ్ కోర్స్ నువ్వు నీ బేబీని ప్రాణంలా చూసుకుంటావు అనుకో. నాకేమైంది డాక్టర్ అంకుల్? ఏం లేదమ్మా, భయపడ్డావు కదా, కళ్ళు తిరిగా అంతే. ఇంజక్షన్ చేశాను కదా, నౌ యూఆర్ ఆల్ రైట్. వెరీ గుడ్. పదమ్మా, ఏమిటి రాలో చూస్తున్నావు? ఏం లేదు, రేపు ఉదయం ఒకసారి వెళ్ళరా. ఎందుకు? చెప్తానుగా. సునీత, అక్కడికే బయలుదేరా? కరాటే క్లాస్కి నానమ్మా. ఆ కరాటే ఏదో నేను చూస్తానే. అక్కడికి నువ్వెందుకు? అక్కడంతా నాలా ప్యాంట్ షర్ట్ వేసుకుని ఉంటారు. నువ్వు వాళ్ళతో గొడవ పడ్డావంటే నాకు చిన్నతనంగా ఉంటుంది. నాకు తెలుసులే, ఆరో క్లాస్ దాకా నేను చదువుకున్నా, నాకు తెలుసు. ఏం మాట్లాడు, మాట్లాడదు, మాట్లాడదు. అయితే ఏమిటి? చిన్న ట్రబుల్ వచ్చింది, రిపేర్ చేయాలన్నమా. బండిగా? కాదు, వాడి బాడీకి. నువ్వు ఇక్కడే ఉండు. ఆగరా.
బాపరే, మన సునీతని ఆ దొంగలతో చూడు ఎలా లాక్కుపోతున్నారో. లాక్కుపోతే నన్ను ఏం చేయమంటావు? పెద్ద వస్తాదలాగా కరాటే నేర్చుకుంటుందిగా, రెండు కొట్టి నాలుగు దినమనం. ఒరే, మన ఇంటి పిల్లని ఆ రౌడీ వేధవులు అలా అల్లరి పెడుతుంటే చూస్తూ ఊరుకుంటావట్రా? చూస్తూనే ఊరుకుంటా. వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవు? వెళ్ళను. పెద్ద కళ్ళతోడు నువ్వు హీరో లాగా పోదు, వెళ్తావా మురిగెట్టుకోవటమా? ఆగతాయి, ఆగ. ఆగండి 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 ఆగండి. ఆడపిల్లలు కొట్టడం చాలా సరదాగా ఉంటుంది కదా. నేను ఒకసారి కొట్టా కొట్టా. అలా ఉన్నావు?